వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రీతు. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులు సిబ్బంది కొత్త టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వేములవాడ మండలం అనుపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం. వద్దిపోచం ఆలయంలో భక్తుల బోనల మొక్కుల రద్దీ. సిరిసిల్ల నెహ్రూ నగర్ చెక్ డ్యామ్ లో గల్లంతైన విద్యార్థుల రెస్క్యూ పనులను పర్యవేక్షించిన రెస్క్యాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే. ధాన్యం లోడింగ్ చేయకపోవడంపై కొనరావుపేట రైతుల ఆందోళన. చలో సూర్యాపేట కార్యక్రమానికి తరలి వెళ్తున్న కొనరావుపేట బీజేపీ నేతల అరెస్ట్. బోయినపల్లి బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్. బకార వేతనాల రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేయండి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆగమైన అన్నదాత. కార్తీక మాస రెండవ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఇక్కడే బస చేశారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి ఊరేగింపుగా తరలి వెళ్లి మొక్కులు తెచ్చుకున్నారు. దీంతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం నూతన వస్త్రాల సమర్పణ కళ్ళు శాఖ భక్తి శ్రద్ధలతో అందించి తమ యాత్రను పరిపూర్ణం చేసుకున్నారు. అయితే మంగళవారం ఉదయం కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ చిత్తడిగా మారి భక్తులకు ఇబ్బందులను కలిగించాయి. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోదీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్బన్ మండల శాఖ అధ్యక్షుడు పెళ్లి కనకయ్య నేతృత్వంలో అనుపురం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒడ్లు కొనమంటే ధర్నాలు చేయటం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను తామే కొనుగోలు చేశామని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేసిన మాదిరిగానే ముంపు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ముడికే చంద్రశేఖర్, ఎంపీటీసీ బాసర రాజశేఖర్, కొడిముంజే సర్పంచ్ కదిరే రాజ్కుమార్, జిల్లా కార్యదర్శి ఎర్రం ఆఘయ్య, ప్రభాకర్ రెడ్డి, పరశురాం, పిట్టల మల్లేశం, లింగయ్య, బోనాల రమేష్ చంద్రయ్య, చిట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అకాల వర్షం వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో పట్టించుకొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతుందని కార్యక్రమం చేయవలసి ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈరోజు నుంచి పాదయాత్రలు 8 రోజులు రద్దు కాబడినటువంటి సందర్భంలో 23 తారీఖు నుంచి జరిగిపోయేటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా చురుగ్గా పాల్గొనాలి. కాళ్ళకి ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలోకి తెచ్చిన బీజేపీ పార్టీ కానీ రెండు కూడా విస్మరించి వారి యొక్క బాధ్యతను అంటే ప్రజలు వాళ్ళకి అధికారాన్ని ఇస్తే విస్మరించి రెండు పార్టీలు కూడా రోడ్ల మీద కూర్చొని కపట నాటకం ఆడుతూ రైతుల పక్షాన ఎనలేని ప్రేమను ఒలకపోస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం ఈరోజు ఎండగడుతూ గ్రామ గ్రామాల్లో కూడా రైతుల కండగా నిలవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీది మరి చురుగ్గా కొనసాగించాలి. ప్రతి బూత్కు 100 మంది తక్కువ కాకుండా చేయాలని చెప్పండి. పి సచివ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అన్ని బూతులలో కూడా అంటే ఈసారి డిజిటల్కి సంబంధించినటువంటి నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ హై స్కూల్కు చెందిన 6 విద్యార్థులు మానేరు డ్యాం వద్ద గల గల్లంతైన ఘటనలో బాధిత కుటుంబాలను మంగళవారం రోజున సహకార బ్యాంకుల చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, ఎస్పీ రాహుల్ హెగ్డే పరామర్శించారు. మానేరు చెక్ డ్యాం నీటిలో గల్లంతైన ఘటనలో ఇప్పటి వరకు 3 విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరో ముగ్గురి కోసం గజ ఈతగాళ్లతో సహా అన్ని రకాల ఏర్పాట్లతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అనుకోని దుర్ఘటన వల్ల గుండెకోత మిగిల్చిన ఈ సంఘటనలో బాధిత కుటుంబాలకు మంత్రి కె తారక రామారావు నేతృత్వంలో అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా విద్యార్థుల గాలింపు చర్యలు చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, తోట ఆగయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎంఆర్ఓ విజయ్ సదానందం సిబ్బంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యాన్ని సంచుల్లో నింపి 5 రోజులు గడుస్తున్న లారీలు రావటం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు వారాల తరబడి వేచి ఉండటం వల్ల తీవ్ర వేదనకు గురవుతున్నామని తమ ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేపట్టడంతో స్థానిక ఎంఆర్ఓ నరేందర్, ఎస్ఐ క్రాంతి కిరణ్ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇప్పటికీ ఒక బుగ్గ లేదు, ఒక చైర్మన్ అత్తలేడు, ఒక డైరెక్టర్ అత్తలేడు. ఈ ఊళ్ళకు ఇన్ఛార్జ్ లేదు, వీటిని పట్టించుకున్న నాదుడు లేడు. అవి వాళ్ళు వచ్చేందుకు వాళ్ళు రాకేందుకు ఆ చైర్మన్ రాజీనామా చేస్తాడా ఉంటాడా? ఇట్టి ధర్నకు ఎంఆర్ఓ గాని పోలీస్ ఎస్ఐ గారు వచ్చారు. మా యొక్క నిబంధన ఏమనగా మా సెంటర్కి ఇంతవరకు 5 రోజుల నుంచి వద్ద చూపడం జరిగింది. ఆర్టీ వద్దను ఇంతవరకు ఒక్క లారీ చూక రాలేదు. రాలు మొత్తం వానలకు మొత్తం తడిసి ముద్దాడినాయి. ఇక తండ్రిని తొందరగా ఖాళీ చేయించగలరని కోరుతున్నాం. ఈ రైతు ధర్న ఏనాగా రైతులు ఇంతవరకు లారీలు వస్తలేవు, ఇక్కడ కాంట జరుగుతలేదు, ఇన్ఛార్జ్ లేరు, సిఓ గారు వస్తలేరు, మొత్తం చైర్మన్ వస్తలేరు. అందరూ వచ్చి ఇటు అడ్డను ఎట్లయినా తొందరగా కాల్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పోలీసు శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల సిబ్బంది అధునాతన టెక్నాలజీపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వేములవాడ పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంతో పాటు రూరల్ అర్బన్ పోలీస్ స్టేషన్లను మంగళవారం ఎస్పీ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జరిగిన ఈ పరిశీలనలో నమోదైన డివిజన్ స్థాయిలో నమోదైన కీలకమైన కేసులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. ప్రధానమైనటువంటి కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలు, పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల రివ్యూ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకై ఇక్కడ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా స్టేషన్లోని రికార్డు రూమ్, రైటర్ గది మరియు రిసెప్షన్ కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశపెట్టాలని సూచించారు. కేసుల విచారణ సమయంలో సరైన సాక్షులను ప్రవేశపెడితే నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. పరిశీలన సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రకాంత్, సిఐ వెంకటేష్, ఎస్ఐలు రాజశేఖర్, రామచంద్రం సిబ్బంది ఉన్నారు. పెట్రోలింగ్ గత 3 ఇయర్స్లో ఏ కేసెస్ రిజిస్టర్ అయ్యింది, అట్లనే కోర్టులో ట్రయల్లో ఉన్న కేసెస్ ఇవన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. అట్లనే మన రిసెప్షన్ మిగతా వర్టికల్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది దాన్ని కూడా రివ్యూ చేస్తున్నాం. పోలీస్ పర్సనల్కి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, పోస్టింగ్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లీవ్స్, ఇంకా మిగతా ఏమైనా సర్వీస్ మ్యాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. సో ఇష్యూస్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బీజేపీ అధ్యక్షులు రామచంద్రం, ఎంపీటీసీ కొల్లూరి ప్రవీణ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
సోమవారం రోజున నల్గొండ జిల్లా వరి రైతుల పరిశీలనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై దాడికి నిరసనగా సూర్యాపేట తరలి వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను ఖండిస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించి రైతుల ఘోష విందామని వెళ్లిన తమ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయించాడని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం అధికారం కోల్పోతామని భయం అసహనం ముఖ్యమంత్రికి ఎక్కువవుతున్నాయని దీని కారణంగానే రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక గుండాలతో దాడి చేయించారని పేర్కొన్నారు. తమను అరెస్టు చేయటం వల్ల ఎలాంటి ఫలితం లేదని ప్రజలు రైతుల తరఫున ఎక్కడిదాకైనా పోరాడటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని అన్నారు. చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షంలో రాత్రి అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ రోజు ఇవాళ చూసినట్టయితే ఈ కోనరావుపేట మండల కేంద్రంలో ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న చైర్మన్ కూడా రాలేకపోయిండు. వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. మరి గవర్నమెంట్ అన్నప్పుడు మీరు గవర్నమెంట్కు లొంగద్దు. గవర్నమెంట్ కాదు మీకు ఇచ్చేది ప్రజల డబ్బు. మీకు వచ్చే జీతాలు కూడా ప్రజల డబ్బులే వస్తున్నాయి కాబట్టి ప్రజలకు సేవకులుగా ఉండాలి. అంతే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాయొద్దని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ నాయకత్వం అర్జిల్లాలి. బండి సంజయ్ గారి నాయకత్వం అర్జిల్లాలి. భారత్ మాతా కీ జై. వాటి అధ్యక్షుడు కైమనార్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి రాష్ట్ర బీజేపీ ఎంపీ మన బండి సంజయ్ గారిని నిన్న నల్గొండ జిల్లాలోని అక్కడ మండలంలో అర్జలబాయి వద్ద ఐకేపీ సెంటర్కు అక్కడ రైతుల సందర్శన కోసం వెళ్ళినప్పుడు అక్కడ రైతుల కోసం వెళ్తే అక్కడ రైతులు దాడి చేయలేదు. అక్కడ టీఆర్ఎస్ ప్రతినిధులు దాడి చేయడం జరిగింది. ఒక దుర్మార్గమైన పాలన రాష్ట్రం నడుస్తూ ఉంది. ఒక అవినీతి పాలన, ఒక దోపిడి దొంగల పాలన నడుస్తూ ఉంది. ఇలా రైతుల పక్షపాతి అని చెప్పుకుంటూ ఇలా రైతులను నడ్డి పేర్చుకున్నటువంటి ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా జారీ చేస్తూ ఉన్నాం. రానున్నది ఈ రోజుల్లో భారతీయ జనతా పార్టీ పరిష్టంగా కనిపిస్తూ ఉన్న తరుణంలో ఇక్కడ ధర్నాలు అని చెప్పి ఇక్కడ దొంగ ధర్నాలు చేస్తూ ఇలా రైతులు ముంచుతున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక. ఎందుకంటే అక్కడ ఒక గౌరవమైన మన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి దాడి చేయడం ఒక అమానుష్యం, ఒక దుర్మార్గమైన పాలన. నిజంగా ఇది కేసీఆర్కే సాధ్యమవుతుంది. తెలిసి అక్రమ అరెస్టు ఇలా అధికారులు కూడా ఒక పోలీసు అధికారులు కూడా నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు మాకు అర్థమవుతా ఉంది. ఈ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల పక్షం నిలబడడం జరుగుతుంది. ఈ ఇటువంటి సంఘటనలు రాకుండా చూసుకోవాలని నేను మా అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ మంగళవారం రోజున నిర్వహించ తలపెట్టిన చలో సూర్యపేట కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బోయిన్పల్లి మండలానికి చెందిన పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలిసి వారికి మనోధైర్యం ఇవ్వటానికి తమ నేత బండి సంజయ్ వాహనాల శ్రేణిపై కక్షపూరితంగా తెరాస నాయకులు కార్యకర్తలు గుండెల్లా వ్యవహరించి దాడి చేయటం అమానుషమని పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వం చివరి ధాన్యం గింజ వరకు కొనేలా ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఎర్ర మహేష్, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఏనుగుల కనకయ్య, అనిల్, వరుణ్, భాస్కర్ తదితరులు ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా మేము వడ్లు కొంటున్నాం చెప్తున్నా తప్ప మీరు కొనేదేం లేదు. ఈ వడ్లు కొనేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఈ కేంద్ర ప్రభుత్వం కొంటున్నటువంటి వడ్లను మేమే కొంటున్నాం చెప్పి మీరు చెప్పుకున్నారు. ఇన్ని రోజుల నుంచి 7 సంవత్సరాల నుంచి మేమే కొంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా మీరే కొనుగోలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీరు బదనం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఉందా లేదా అనే పరిస్థితిలో ఉంది. ఈ యొక్క ప్రభుత్వము అనేక వాగ్దానాలు ఇచ్చి అన్ని విస్మరించింది. ఇప్పుడు కూడా ఇది చేసింది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క మీరు ఏ విధంగా అయితే పర్యటిస్తారో బీజేపీ కార్యకర్త తలుచుకుంటే మేము మీరు బతుకులేందామని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క రైతులకు ఖచ్చితంగా వరిధాన్యం కొనుగోలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ఒక టీఆర్ఎస్ గుండాలు మరి కేసీఆర్కు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కేటీఆర్కు 6 చెప్పులా పట్టినటువంటి సంఘటన అందరు జనాలు చూసారు. ఒక రైతాన్ని చెప్పుకున్న నువ్వు ఒక నీ గుండాలను పక్కపూట పెట్టుకొని నీతోటి తిరిగినటువంటి వ్యక్తి రైతు ఎట్లయితాడు? సరే, రైతు అయినప్పటికైనా చెప్పులా పట్టినంత అవసరం లేదు. వడ్లు కొంటామని 1960 రూపాయలు కొంటామని గత 6 నెలల కిందనే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. నిన్న హరీశ్రావు రైతు వేదిక కాడికి పోయి కొబ్బరికాయ కొట్టి గింజకు కొంటామని అంటాడు. నేను మా ప్రభుత్వం నిన్న మొన్న హామీ ఇచ్చింది 1965 రూపాయలు మేము ఇస్తున్నామని. 10 మంది కలెక్టర్ న్యాయం గుణరు కావచ్చు, కానీ
ముప్పై జిల్లాలకు కలెక్టర్లు సగం మంది నీ తొత్తులుగానే ఉండి మమ్మల్ని అరెస్ట్ చేసడం, మరి దీనికి అంచివేత కార్యక్రమం చెప్తున్నావు కదా, నువ్వు ఎంత చేస్తే అంత ఎదుగుతాం, ఎంత కొడితే అంత ముందుకచ్చి చేయవలసిన అవసరం ఉంటుంది. కలెక్టర్ చేర్చుకున్నప్పుడే నువ్వు దిగదారిపోయిన నీ ప్రభుత్వం, నీకు ఎక్కడెవడు దొరుకుతలేడు. కలెక్టర్లను ఆఫీసర్లను దోసుకున్న నిన్న ఈ నిదారంగా ఆ కలెక్టర్కు నువ్వు టికెట్ ఇచ్చడం ఎంత సమన్వయమో. జనాలు కూడా రేపు వేసే ఓట్లు సిగ్గు లజ్జ మానం ఉంటే ఆ ఓటు వేయొద్దా నీకు. ఇత్రాపాట్లు వండి అమృతారసేతన్న కలెక్టర్కు ఓటేస్తే మానం పోది సిగ్గు పోది కేసు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు అందజేసే స్కాలర్షిప్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టర్ సముదాయంలోని సమావేశ మందిరంలో కళాశాల పాఠశాలల స్థాయికి సంబంధించి ప్రిన్సిపల్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 817 పోస్ట్ మెట్రిక్, 3800 ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందే అర్హత గల విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని అన్నారు. అర్హత గల వారందరికీ ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలను తహసీల్దార్లు వెంటనే జారీ చేయాలని సూచించారు. వీటితో పాటు దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు సదరన్ క్యాంపు ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు అందచేయాలని, బ్యాంకు ఖాతాలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మోహన్, డిఓ రాధాకిషన్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాస్కర్ రెడ్డి, ఎల్డీఎం రంగారెడ్డి, పలు మండలాల విద్యాధికారులు, ప్రిన్సిపాల్లు, ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాలలో రాత్రి 8 గంటల నుండి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరి ధాన్యం కేంద్రాల్లో నిర్వహించిన పూర్తిగా తడిసి ముత్తైంది. ప్రభుత్వం సరైన సమయంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరాకు ముందు ప్రారంభమైన వరి కోతలు ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కాలయాపన చేస్తూ వరి ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు అంటున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కొట్లాడి బీజేపీ టీఆర్ఎస్ వడ్లు ఏకదాటిగా మొత్తం కుట్టుకపోయినాయి వడ్లు. ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు 15 రోజుల నుంచి మాది నిన్న మొన్న నుంచి పడదలు తెచ్చినా సాయంత్రం వచ్చినా కానీ వర్షాల కారణంగా మా వడ్లు మొత్తం దర్శనాయి. ఎందుకు కొనలేదు మరి? కొనలే అంటే ఇప్పుడు ఇక లైన్ మళ్ళా ఇది ఏంటంటే లైన్ పట్టి ఈ వర్షం మళ్ళీ ఈ వడ్లు కొనుగోలు లేట్గా ప్రారంభించడం వల్ల మళ్ళీ లేట్ అయిపోయింది. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తలే కాబట్టి మా రైతులను ఇబ్బంది చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వర్షాల కారణంగా ఆ సెంటరు లేట్గా ప్రారంభించడం, ఈ రైతులకు కష్టాలు ఎవరికి చెప్పుకోకుండా అయిపోయింది మా పరిస్థితి. మా బతికేంది, మా కథ ఏంది? ఈయన కావాలి వండు 20 రోజులు ఉంది, అద్దాన్ని తడిసినాయి మొత్తం. పొల్లు పొల్లు రాత్రి పెద్ద వర్షం పడ్డది, పొల్లు పొల్లు తడిసినాయి. ఇప్పుడు మాది మా బతికేంది, మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతుకుడు, ఏం చేసుడు? ఇవన్నీ కాంట పెట్టుకొని రైతుకు న్యాయం చేయాలి. ఎందుకు కొనలేదు ఇన్ని రోజులు వడ్లు? ఏ మరి మమ్మల్ని ఇంత కష్టపెడుతురు ఎందుకు? నిన్న వడ్డ వర్షంకు మొత్తం వడ్ల రాసుల మీదకే వరదలు బాగా పక్కలకే పోయినాయి. మొత్తం బాగా అసలు సడన్గా వర్షం పడేసరికి రైతులు ఏం చేయలేకపోయినరు. ఎన్ని పరదలు కప్పినా ఏం చాలుతాయి పరదల వడ్ల కుప్పల మీద? దసరాకే కోతలు చాలైనాయి కానీ దీపావళి అవి పండుగలు అది చాలయ్యేదాకా అని రైస్ మిల్లు కొంటలేరు, ఇంకా తీసుకుంటలేరు అని 20 రోజుల దాకా కోసిన కుప్పలు అట్నే ఉంచిండ్రు. దానివల్ల మొత్తం 20 రోజులు వడ్లు స్టార్టింగే ఉండేసరికి ఈ వడ్లు మొత్తం ఆగిపోయినాయి. ఇప్పటికైనా కానీ తొందరగా కాంటలు పెట్టి వెంట వెంటనే వడ్లు తీసుకుపోయేటట్టు కోరుకుంటున్నాం. తిరిగి ఎల్ఆర్టీ న్యూస్ లో కలుద్దాం.